ఉపాయ నమః శివాయ ముందుగా శ్రీ విద్య ప్రేక్షకులకు అందరికీ ఈ రోజు స్వాగతం ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయని చూసుకుందాం మరియు దాంతో పాటు ఈ రోజు ఏ రాశి వారికి చాలా బాగుంటుంది ఏ రాశి వారికి బాగలేదు దాని గురించి ఇప్పుడుగా తెలుసుకుందాం ముందుగా మేష రాశి సింహ రాశి ధనుసు రాశి గనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశి వారికి నిన్నటి కంటే ఈ రోజు కొద్దిగా బెటర్ అనుకూలంగా కనబడుతుంది ఆకస్మికంగా ఈ రోజు ధనలాభం కలగబోతుంది మీరు అనుకున్న పని ఈ రోజు ఖచ్చితంగా పూర్తిగా కలగబోతుంది ఈ రోజు ఎవరిపైన ఎక్కువగా విశ్వాసం పెట్టుకోకండి మనసులో ఏదైనా ఆలోచన వచ్చినట్లయితే డౌట్ వచ్చినట్లయితే ఎవరినైనా సంప్రదించి ఆ డౌట్ ని క్లియర్ చేసుకోవడానికి ప్రయత్నించండి మామూలుగా ఈ రోజు హెల్త్ రకంగా కొద్దిగా మీరు జాగ్రత్తగానే ఉండాల్సిందే క్లైమేట్ రకంగా కొద్దిగా హెల్త్ ఈ రోజు మీ పాడే అవకాశం కూడా ఉండబోతుంది ఎవరికైతే ముందు నుంచి అస్తమా ప్రాబ్లం ఉందో వాళ్ళకి ఈ రోజు ప్రాబ్లం ఎక్కువగానే ఉండబోతుంది ధనుసు రాశి వారు ఈ రోజు విశేషంగా ఏంటంటే కోపం పైన నియంత్రణ పెట్టుకోండి మరియు కోరికల పట్ల పైన నియంత్రణ అవసరమే ఈ రోజు కొద్దిగా కోరికలు ఎక్కువగానే పుట్టింటే అవకాశం కనబడుతుంది ఈ రోజు మేషరాశి సింహ రాశి ధనుసు రాశి వారు ఉదయం హనుమాన్ చాలీసాని 5 మాటలు చదువుకోండి ఉదయం తొందరగా లేవండి వృషభ రాశి కన్యా రాశి మకర రాశి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశి వారికి నిన్నటికంటే ఈ రోజు కొద్దిగా ఫీలింగ్ మనసులో ఏదో ఒక రకమైన డౌట్ఫుల్ గా ఉండే అవకాశం ఉండబోతుంది అది ఏ రకమైన కావచ్చు ఎందులో అయినా కావచ్చు వృషభ రాశి వారికి ఈ రోజు అనుకోకుండా కొద్దిగా ఆకస్మికంగా దెబ్బలు తగిలే అవకాశం కూడా ఉండబోతుంది మామూలుగా ఈ రోజు ఎవరి పట్ల ఎక్కువగా విశ్వాసం పెట్టుకోకండి కౌటుంబిక జీవితంలో కొద్దిగా ఈ రోజు కలహాలు కలగబోతున్నాయి మనసులో బాధ కోపం నియంత్రణ ఉండలేదు ఈ రోజు విశేషంగా నియంత్రణ కోపం పైన ఖచ్చితంగా అవసరమే కన్యా రాశి వారికి ఈ రోజు అనుకోకుండా ఒక శుభవార్త తెలియబోతుంది దాంతో పాటు కోపం పైన నియంత్రణ అవసరమే దాంపత్య జీవితంలో అనుకోకుండా ఏదో ఒక రకమైన కొద్దిగా ఈ రోజు కలహాలు కలగబోతున్నాయి ఉద్యోగంలో ఈ రోజు కొద్దిగా అనుకోకుండా ఏదో ఒక రకమైన మీతో పాటు తప్పు జరిగే అవకాశం ఉంటుంది మకర రాశి వారు ఈ రోజు బాగుంటుంది ఎలాంటి పట్ల చింత ఎక్కువగా పెట్టుకోకండి కొద్దిగా లాంగ్ డ్రైవ్ కనుక చేసినట్లయితే ఈ రోజు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి రోడ్ పట్ల రోడ్ అంటే వీధిలో ఎక్కడైనా కావచ్చు ఈ రోజు మీకు ఆకస్మికంగా అపఘాతం కలిగే అవకాశం కూడా ఉంటుంది జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నించండి ఈ రోజు మీరు బయట ఫుడ్ అవాయిడ్ చేస్తేనే మీకోసం బాగుంటుంది కోపం పైన నియంత్రణ ఎవరి పట్ల ఈ రోజు ఎక్కువగా విశ్వాసం పెట్టుకోకండి కోరికల పైన ఆశ పట్ల నియంత్రణ అవసరమే లేకపోతే ప్రమాదంలో మీరు చిక్కిపోతుంటారు ఈ రోజు హనుమాన్ చాలీసాని ఉదయం 5 మాటలు చదువుకోండి మరియు ఉదయం తొందరగా లేవండి సాయంత్రం కాలభైరవాష్టక స్తోత్రాన్ని చదువుకోండి బాగుంటది మిథున రాశి తులారాశి కుంభరాశి కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశి వారికి నిన్నటి కంటే ఈ రోజు ఫీలింగ్ ఖచ్చితంగా అద్భుతంగా ఉండబోతుంది ఒక ధైర్యం ఒక సాహసంతో పాటు ఈ రోజు మీకోసం ఉండబోతుంది ఏదైనా పని ఈ రోజు మొదలు పెట్టాలని అనుకున్నట్లయితే ఖచ్చితంగా మొదలు పెట్టవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు అందులో మీకు అనుకూలత ఎక్కువగానే కనబడుతుంది ఈ రోజు ఎవరి పట్ల ఎక్కువగా మీరు బాధ్యత ఎక్కువగా వహించే అవకాశం కూడా కనబడుతుంది కావచ్చు ఈ రోజు కంపెనీ కావచ్చు ఉద్యోగంలో కావచ్చు కొద్దిగా రెస్పాన్సిబిలిటీ పెరిగే అవకాశం ఉంటుంది డబ్బుల విషయంలో ఈ రోజు ఒక శుభవార్త ఖచ్చితంగా తెలియబోతుంది ఈ రోజు ఎవరికైనా ఏదైనా ముచ్చట గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ రోజు మీరు తెలుసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు దాంతోపాటు ఈ రోజు ఎవరి పట్ల ఎక్కువగా కోపంగా వ్యవహారం పెట్టుకోకండి మీతో పాటు ఎంత కుదురుతో అంత చేయడానికి ప్రయత్నించండి దాంపత్య జీవితంలో కొద్దిగా కోపం కలిగే అవకాశం కూడా ఉండబోతుంది ఆకస్మికంగా ఈ రోజు మధ్యాహ్నం తర్వాత కొద్దిగా అనారోగ్యం ఉండే అవకాశం కూడా తులారాశి వారికి కనబడుతుంది కొద్దిగా ఆలస్యం కావచ్చు లేకపోతే అలజడి కావచ్చు ఏదైనా ఒక రకంగా ఈ రోజు కొద్దిగా బాడీ కొద్దిగా అన్కంఫర్టబుల్ గా ఉండే అవకాశం ఉంటుంది ఈ రోజు కుంభరాశి వారికి అనుకోకుండా శుభం ఖచ్చితంగా కలుగుతుంది ఉద్యోగంలో ఒక చెడు ఆలోచన చెడు వ్యవహారంతో పాటు కొద్దిగా మీరు తప్పుడు వ్యవహారం జరిగే అవకాశం కూడా కుంభరాశి వారికి ఈ రోజు కనబడుతుంది ఈ రోజు ఎవరి పట్ల ఎక్కువగా విశ్వాసం పెట్టుకోకండి ఉదయం తొందరగా లేవండి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని మిథున రాశి తులారాశి కుంభరాశి వారు చదువుకోండి మరియు సాయంత్రం హనుమాన్ చాలీసాని చదువుకోండి చాలా బాగుంటుంది కర్కాటక రాశి వృశ్చిక రాశి మరియు మీన రాశి గనక చూసుకున్నట్లయితే ఈ రోజు ఈ రాశి వారికి నిన్నటికంటే ఈ రోజు మనసు ఆనందంగా ప్రశాంతంగా ఉండే అవకాశం కనబడుతుంది ఏదైనా పని ఈ రోజు మొదలు పెట్టాలనుకుంటే ఖచ్చితంగా మొదలు పెట్టవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఈ రోజు మీరు అనుకున్న కన్నా ఎక్కువగానే లాభాలు సంపాదించగలుగుతారు ధన లాభంతో పాటు కీర్తి లాభం కూడా ఈ రోజు కలగబోతుంది అందువల్ల ఈ రోజు కర్కాటక మరియు మీన రాశి వారికి ఆకస్మికంగా ప్రభుత్వంలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు
ఒక శుభవార్త ఒక గుర్తింపు ఖచ్చితంగా ఈ రోజు రాబోతుంది. మీ పట్ల పెట్టుకునే ఇతరుల వ్యక్తుల విశ్వాసం ఖచ్చితంగా ఈ రోజు నెగ్గబోతుంది. అందువల్ల ఈ రోజు మీరు ఆనందంగా ఉండగలుగుతారు. ఏదో ఒక ఫీల్డ్ లో మీరు ఈ రోజు కొద్దిగా రుచి పెరిగే అవకాశం కనబడుతుంది. ఏదైనా పని కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇంతకు ముందు చేయలేని పని ఈ రోజు మీరు ఖచ్చితంగా చేయగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ రోజు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎలాంటి చెడు వ్యవహారం గురించి ఆలోచించకండి. మామూలుగా చూసుకున్నట్టే ఈ రోజు మీకు కొద్దిగా ఆశలు కోరికలు వేరే వేరేలా ఉంటాయి. కోపం పైన నియంత్రణ ఉండదు. అందువల్ల ఈ రోజు వాణి పట్ల అనియంత్రణ ఉండే వల్ల కౌటుంబిక జీవితంలో కొద్దిగా ప్రాబ్లం తెస్తుంటాయి. ఈ ప్రాబ్లం ఉద్యోగంలో కావచ్చు, లేకపోతే దాంపత్య జీవితంలో కావచ్చు, బిజినెస్ లో కావచ్చు. ఈ రోజు కొద్దిగా మార్పు ఖచ్చితంగా చేసుకోవాల్సిందే. మీరు మీ మనసు పైన ఎంత నియంత్రణ పెట్టుకోగలుగుతారో మీకోసం అంతనే బాగుంటది. చెడు ఆలోచన చెడు ఆలోచనతో పాటు చెడు మాటల గురించి అవాయిడ్ చేయండి, చాలా బాగుంటది. ఈ రోజు ఎవరి పట్ల ఎక్కువ విశ్వాసం పెట్టుకోకండి. దైవ సాన్నిధ్యంలో ఉండడానికి ప్రయత్నించండి. మీ వర్కే ఇదొక పూజ అనుకుని ప్రతిరోజు మీరు దాన్ని ఈ రోజు విశేషంగా ఎక్కువగా దాన్ని ధ్యాసించుకొని చాలా బాగుంటది. కర్కాటక, వృశ్చిక మరియు మీన రాశి వారు చాలా బాగున్నది. ఈ రోజు హనుమాన్ చాలీస ఉదయం 11 సార్లు చదువుకోండి. సాయంత్రం కాలభైరవ అష్టక స్తోత్రాన్ని చదువుకొని బాగుంటది. ఈ రోజు మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి, కుంభరాశి, మిథున రాశి మరియు కర్కాటక రాశి, మీన రాశి ఈ రాశి వారికి చాలా బాగుంటుంది. అనుకున్న పని ఖచ్చితంగా ఈ రోజు చేయగలుగుతారు. మీరు ఈ రోజు అనుకున్న ప్రతి ఒక్క పనిలో మీరు విజయం కలుగుతుంది. కేవలం ఇల్లీగల్ వర్క్ చేయకండి. ఇల్లీగల్ కనుక మీ సంబంధం ఏదైనా రకంగా ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా అందులో ఈ రోజు చిక్కే అవకాశం కూడా కనబడుతుంది. అందరూ ఈ రోజు జాగ్రత్తగా ఉండండి. విశేషంగా ఎవరైతే హెల్త్ లో పాడైందో, హెల్త్ లో ప్రాబ్లం ఉందో వాళ్ళు ఈ రోజు విశేషంగా జాగ్రత్తగా ఉండండి ప్రతి ఒక్కరు. శ్రీమాత్రే నమః.